నా పేరు కార్తికేయ. నేను ఒక గేమ్ డిజైనింగ్ కంపెనీలో డిజైనర్గా పనిచేస్తున్నా. మా బాస్ యూత్ని అట్రాక్ట్ చేసే మంచి హారర్ థ్రిల్లర్ వీడియో గేమ్ తయారు చేయమని నన్ను దుబ్బేస్తున్నాడు. అయినా వాడికి అర్థం కాదు, ఈ పబ్జి ఫ్రీ ఫైర్ కాలంలో ఇంకా ఈ వీడియో గేమ్స్ ఎవరు ఆడతారు? అది నేను ఎన్నోసార్లు వాడికి చెప్పడానికి ట్రై చేసినా వాడు మాత్రం అప్డేట్ అవ్వట్లేదు. వాడు ఆ వీడియో గేమ్ కాలంలోనే ఉండిపోయాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. మొత్తానికి నాకు ఇచ్చిన పని ఎలాగోలా కంప్లీట్ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాను. దానికి నేను ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ ఒక హారర్ థ్రిల్లర్. మా బాస్ నన్ను చేయమని చెప్పింది కూడా అదే, కాబట్టి నేను అలాగే వెళ్దాం అనుకున్నాను. పెన్ను పట్టుకొని గేమ్ కాన్సెప్ట్ రెడీ చేయడానికి కూర్చున్నాను. కానీ ఒక్క లెవెల్ కూడా సరిగా రాయలేకపోయాను. నాకు పిచ్చి ఎక్కుతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను నిరాయానికి వచ్చాను. ఎవరు అసలు అలా చేయకూడదు, నేను చేసింది ఎంత పెద్ద తప్పో నాకు అప్పుడు తెలియదు. ఒక చుద్రమాంత్రికుని కలిశాను. అలా చుద్రమాంత్రికుని కలిసి నా మీద నేనే ఒక రకమైన చుద్రప్రయోగాన్ని చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. నేను ఆ చుద్రమాంత్రికుణ్ణి ఒక టీ స్టాల్లో కలిశాను. విషయం అంతా వాడికి చెప్పకుండా నాకు సంబంధించిన వెంట్రుకలు నా పట్టలో ఇచ్చి ఈ వ్యక్తికి చేతబడి చేయమని చెప్పాను. దానికి వాడు సరే అన్నాడు. నేను వాడిని ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు కదా అని అడిగాను. దానికి వాడు ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు, కానీ దీని ద్వారా ప్రాణం పోయినంత పని అవుతుంది అని వాడిని అనేది భయపెట్టేలా చెప్పాడు. కానీ నాకు వేరే దారి లేదు. నా అసలైన ఆలోచన ఏంటంటే ఈ చేతబడి ద్వారా నాకు జరిగే సంఘటనని ఆ గేమ్ లెవెల్స్ గేమ్లో రాయాలి. నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసిన భయాన్ని గేమ్లో ఇన్వాల్వ్ చేస్తే ఆ గేమ్ సెన్సేషన్ అవుతుంది, నాకు ప్రమోషన్ వస్తుంది, ఆఫీస్లో మా బాస్ కానీ పోడు కూడా నాకు తప్పుతుంది. నేను ఇంత పిచ్చి పని ఎలా చేశానో నాకు అర్థం కాలేదు. కానీ రాను నేను చేసిన తప్పు నాకు తెలుస్తూ వచ్చింది. అప్పుడు టైం అరౌండ్ 1:00. నేను నా బెడ్ మీద ఒక్కనే పడుకొని కొద్దిగా నిద్రపోతున్నా. ఎందుకో డిస్టర్బ్ అయ్యి నిద్ర లేచా. నా రూమ్ అంతా ఒకలాంటి వాసన. కోడ్నో మేకనో కోసినప్పుడు ఇంట్లో రక్తం వాసన వస్తుంది కదా, అలాంటి వాసన, భయంకరమైన రక్త వాసన. కొంపు భరించలేకపోతున్నా. ఆ వాసన ఎక్కడి నుంచో కాదు, నేను పడుకున్న నా బెడ్లోంచి వస్తుంది. నా బెడ్ నుంచి వచ్చి ఆ వాసనకి నేను లేచి లైట్ ఆన్ చేసి చూశాను. నేను వెంటనే షాక్ అయిపోయాను, ఎందుకంటే నా బెడ్ మీద ఒక మేక శరీరం తల లేకుండా పడుంది. తల విడిగా, మేక ముండే విడిగా పడున్నాయి. నేను దాన్ని చూసి గట్టిగా అరిచాను. కానీ నా అరుపు ఎవరికి వినిపించలేదు అనుకుంటా. ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. పిచ్చెక్కిపోయింది. భయంతో బయటికి పరిగెత్తామని చూశాను, కానీ డోర్ లాక్ అయిపోయింది. నేను వెంటనే పక్క రూమ్లోకి పరిగెత్తాను. ఆ రూమ్లో ఒక అమ్మాయి వైట్ డ్రెస్లో ఉంది. అమ్మాయి తల గోడకేసి గట్టిగా బాదుకుంటుంది. అలా బాదుకున్నప్పుడు ఆ గోడ వెంబడి వచ్చిన రక్తాన్ని నాలుకతో నాకుతుంది. నాకేం చేయాలని అర్థం కాలేదు. నాకు పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఈలోపు వెంటనే టపాన్ డోర్ ఓపెనింగ్ సౌండ్ వచ్చింది. వెంటనే డోర్ వైపు పరిగెత్తి బయటికి వెళ్ళాను. నాకేం చేయాలని అర్థం కాలేదు. బయటికి వెళ్ళిన తర్వాత ఒక నల్లటి ఆకారం వెంబడించింది. అది ఒక ముసలావిడ రూపం. కూనితో వంగిపోయిన ముసలావిడ, కూరల్లాంటి పళ్ళు, నల్ల ముఖం, నల్ల బట్టలు వేసుకొని నన్ను వెంబడించింది. గూనితో ఉన్న ముసలావిడ నన్ను చాలా దూరం వెంబడించింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టాను. అలా పరిగెత్తి నేను దగ్గర ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి చేరుకున్నాను. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా వెనకాల ముసలాం ఫాలో అవుతుంది. నేను ముందు పరిగెడుతున్నాను, నా ఎదురుగా ట్రైన్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. గట్టిగా అరుస్తూ పరిగెడుతున్నాను. ఎదురుగా సడన్గా నా ఎదురుగా వచ్చే ట్రైన్ ఆగిపోయింది. బతికిపోయిన అనుకుని ట్రాక్ నుంచి పక్కకు దూకి వెంటనే మళ్ళీ ఇంటి వైపు పరిగెత్తాను. అదృష్టం, ఇంటి దగ్గర కొంచెం నార్మల్గా ఉంది. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆ మాంత్రికుడికి ఫోన్ చేసి ఆ పూజను ఆపేయమని చెప్తామని ఫోన్ చేశాను. హలో, నేను మధ్యాహ్నం మీ గురువు గారిని కలిశాను. నేను అతన్ని ఒక వ్యక్తికి చేతబడి చేయమని చెప్పాను. అలా చేయొద్దు, వెంటనే ఆపేయండి అని నేను వాడితో చెప్పాను. నేను గురువు గారి శిష్యుండండి. ఆయన మీరు చెప్పినట్టే ఒక వ్యక్తికి చేతబడి చేయడానికి ఒక చతురశక్తి నిద్ర లేపాడు. ఆయన నేను ఎంత చెప్పినా వినకుండా ఆ టైంలో మందు తాగాడు. మందు తాగడం వల్ల అతను పఠించిన మంత్రాలు తడబడడంతో ఆ చతురశక్తి అతన్నే బలి తీసుకుంది. ఇప్పుడు మిమ్మల్ని కాపాడే శక్తి ఎవరికి లేదని చెప్పాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు పిచ్చి పట్టినట్టు అయింది. పిచ్చి వాళ్ళు అటు ఇటు పరిగెడుతున్నాను. తెల్లారిపోయింది. వెంటనే నేను ఆ గురువును కలిసిన స్పాట్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. ఆ శిష్యుడికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నన్ను రక్షించాలంటే నేను ఏం చేయాలని చెప్పాను. వెంటనే ఆయన ఒక స్పాట్ చెప్పి అక్కడికి నన్ను రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. వెంటనే విషయం అంతా చెప్పి
ఆ మాంత్రికుడికి నేను ఇచ్చిన బట్టలు నా వెంట్రుకలు వెంటనే తిరిగి తీసుకొచ్చేసుకున్నాను. దాంతో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. ఎస్, మళ్ళీ వీడియోస్ చేయడం మొదలుపెట్టాము మేము. కొన్ని కారణాల వల్ల వీడియోస్ ఆపేయడం జరిగింది. అంతేకాకుండా ఇంత గ్యాప్ కూడా రావడం జరిగింది. ఈ స్టోరీలో నేను అక్కడక్కడ కొంచెం తడబడినా కూడా స్టోరీ బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మీకేమనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. బాయ్.